ఇది వచ్చేది భద్రాచల సముదాయంలో మీకు మేము Thank you.
ప్రధానంగా స్వాగతం సుస్వాగతం. ముందుగా ట్రస్ట్ కమిటీ అధ్యక్షుడు ఎర్రా స్వామి విశ్వరాజు కూడా వేదిక మరి ఈరోజు యాదగడ్డ లక్ష్మీ ప్రసాద్ వారిని సగౌరవంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షుడి స్థానాన్ని సేవ చోటు చేయకూడుతున్నాం. వారికి శ్రీ అంబికారాజు గారు. మరి అదేవిధంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మరి రాష్ట్రంలో ఎంతో ఆరోగ్య కూడా ఈరోజు ఆశస్సు తెలియజేయడానికి విచ్చేసినటువంటి శ్రీ 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 పరిపూర్ణ శ్రీ ఎర్రా స్వామి విశ్వరాజు గౌరవనీయులు శ్రీ సత్యమూర్తి వామరాజు గారు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మంచి కాంతారావు గారు వారికి పుష్పగుచ్చాన్నించి గౌరవించవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ ఉషా బాలకృష్ణ గారు మరి గౌరవ అతిథులు చైర్మన్ ఉషా గ్రూప్స్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కానా రమేష్ గారు వారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి గౌరవించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వేణుగోపాల్ నాని గారు ప్రముఖ వ్యాపారవేత్త ట్రస్ట్ బోర్డు మాజీ అధ్యక్షులు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎల్వీఆర్ గారు వెంకటేశ్వరరావు గారు వారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత గురు శ్రీమతి సీత నాగజ్యోతి వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మరి గౌరవ సభ్యులను కోరుతున్నాం. శ్రీమతి గురు సీత నాగజ్యోతి గారు ఈరోజు కేవీఎస్ అవార్డు గ్రహీత. మరి వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కుమారి బాలసౌమ్య నాగజ్యోతి గారికి రామినేని ధర్మ ప్రచారక్ గారు రామినేని ఫౌండేషన్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బొప్పన వెంకటరాజయ్య గారు వారికి పుష్పగుచ్చాన్నించి పుష్కరించవలసిందిగా కోరుతున్నాం. Thank you.
ఇప్పుడు శ్రీమతి రేవతి రామ్ కుమార్ గారు మనస్సుని జాపచే ప్రార్థన కార్యక్రమం అనంతరం సభా కార్యక్రమం. సత్యనారాయణ గారు క్రమం తప్పకుండా 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది ఒక ప్రముఖ కళాకారుణ్ణి తనున్నటువంటి రంగంలో ఉన్నటువంటి సుప్రసిద్ధుల్ని సత్కరించడం, అదేవిధంగా స్వామీజీ గారిని మన మంత్రివర్యులు నాని గారిని నడపడం, మా అందరిని నడిపించడం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కారణం తెలీదు ఎందుచేతనో మన తరం కారణం తెలీదు ఎందుచేతనో మన దేశంలో ఉన్నటువంటి విద్యలు, మన దేశంలో ఉన్నటువంటి కళలు, మన దేశంలో ఉన్నటువంటి సంప్రదాయ రుచరీతులు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు? పదార్థాలే పనికిరావు, మన వస్తువులే పనికిరావు, మనమే పనికిరావు. విదేశాలంతా చాలా గొప్ప, విదేశాల నుంచి వచ్చేయండి దిగుమతి అయ్యింది చాలా గొప్ప అనేటువంటి ఒక ఆత్మ న్యూనత భావంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఇవాళ మనం మన బిడ్డలకు చెప్పాల్సింది ఏంటంటే, ప్రపంచ చరిత్రలో 5000 సంవత్సరాల ప్రపంచ చరిత్ర పుటలను మనం తిరగేస్తే 5 మహనీయుల్ని ఆరాధించి గౌరవించి పూజించి నిద్రపెట్టుకున్నది ఈ సమాజం, ప్రపంచం. అందులో మొట్టమొదటి వాడు గీతాసారాన్ని అందించేటువంటి శ్రీకృష్ణ భగవానుడు, రెండవ వారు సిల్వర్ ఎక్కినటువంటి జీసస్ క్రైస్ట్, మూడవ వారు ప్రేమతత్వాన్ని పంచిపెట్టినటువంటి ప్రాఫెట్ మహమ్మద్ ప్రవక్త, నాలుగవ వారు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పినటువంటి బుద్ధ భగవానుడు, ఐదవ వారు రక్తమాంసాలు కలిగినటువంటి మనిషి ఈ భూమండల మీద నడయాడని చెప్పి భవిష్యత్ తరాల వాడు నమ్మరని ఏ మహాత్మా గాంధీ గురించి అయితే చెప్పారో ఆ మహాత్మా గాంధీ 5వ. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అయితే మన తోటపోట నాయకుడు ఆయన ఫ్లెక్సీ పక్కన ఇలా ఫ్లెక్సీ చేసుకుని ఏలాడు తీసుకున్నారు. కానీ ఆ బరాక్ ఒబామా మహాశయుడు భారతదేశానికి వచ్చి మన పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి సెంట్రల్ హాల్లో ప్రసంగిస్తూ నల్లవాడినటువంటి నేను సీత సోదరానికి అధిపతిని కాగలిగానంటే మీ మహాత్మా గాంధీజీ బోధనలు పాటించడం వల్లే నేను అయ్యానని చెప్పని ఆయన ప్రసంగం చేశాను. ఆ బరాక్ ఒబామా గురువు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ శ్వేత జాతీయుల తుపాకీగుళ్ళకు పరిగిపోయినటువంటి నాయకుడు, ఆయన మరణించిన తర్వాత అట్లాంటా నగరంలో జాతీయ రాష్ట్రంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆయన ఇంటిని ఒక మ్యూజియంగా మార్చారు. ఆ ఇంటిలో నిలువెత్తు గాంధీజీ విగ్రహం పెట్టారు. పెట్టి దానికి రాశారు, ఫర్ అదర్ కంట్రీస్ ఐ మే గో యాజ్ ఎ విజిటర్ బట్ ఫర్ ఇండియా ఐ గో యాజ్ ఎ పిలిగ్రిమ్ బికాస్ దట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మహాత్మా గాంధీ అని చెప్పని ఆయన రాస్తున్నాడు. ఆయన అంటే
5000 సంవత్సరాల ప్రపంచ చరిత్ర పుటంలో 5 మహనీయులను ఆరాధించి గౌరవించి పూజించి నెత్తిన పెట్టుకుంటే అందులో ముగ్గురు మన భారతదేశంలో శ్రీకృష్ణ భగవానుడు, గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ. ఈ భూమి మీద పుట్టి వారి విజ్ఞాన విహాయస వీటికల్ని విశ్వవ్యాప్తం చేశారు. భారత్ కిసీ సే కమ్ నహీ హై, మేరా భారత్ మహాన్ అని చెప్పటువంటి అవసరం మనం చేస్తున్నాం. మరలా ఈ రోజున అమెరికా అధ్యక్షుడు లాంటి వాడు, అమెరికా అధ్యక్షుడు లాంటి వాడు, ట్రంప్ లాంటి దుందుర్కు మనిషి మన ప్రధానమంత్రిని జాతి పిత అని చెప్పని అనుకుంటే మన స్థాయి ఇక్కడ పెరిగింది. మీరు ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం పండి చూస్తూ ఉన్నాయి, కానీ మన బిడ్డలు మాత్రం అమెరికా వైపు, ఆస్ట్రేలియా వైపు అటు చూస్తున్నారు. కాబట్టి మన బిడ్డలకు మన భారతదేశం యొక్క గొప్పతనం చెప్పి, మన దేశం యొక్క సాంప్రదాయ నృత్యాలు, సాంప్రదాయ కళలు ఇటువంటివన్నీ చూపించి మనం చాలా గొప్పవాళ్ళని చెప్పి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని మీ అందరికి మనవిస్తూ, ఇటువంటి మహత్కార్యానికి చేస్తున్నటువంటి సత్యనారాయణ గారిని హృదయపూర్వక మనల్ని అభినందిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. గురించి సమాజాన్ని గురించి త్యాగం చేసి కళల్లో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో వేలాది మంది శిష్యులను తయారు చేసిన నేను గర్వించదగ్గ శిష్యుడు కేవీఎస్ జన్మదినోత్సవ సందర్భంగా ఎల్కే అద్వానీ, వాజ్పేయి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే ఎందరో దేశ నాయకులు మనవ పొంది రాజ్యసభ సభ్యుడిగా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రశంసలు అందుకుంటే కాదు, అధికార భాషా సంఘ చైర్మన్ ఎస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంకా అన్ని విధాల చిన్నప్పటి నుంచి నన్ను 2-3 కుటుంబాలు, ఒక నిబద్ధత కుటుంబాలు ఉన్నారు. ఎండి గారిని పిలుస్తాను, ఉషా బాలకృష్ణ గారు, ఉషా స్వాములకి. అంతేకాకుండా మరొక వ్యాపారవేత్త చేస్తున్నారు, మై బాబు మీరు వ్యక్తి గొప్పతనం ఆ కుటుంబాల నుంచి. మరి ఎందరు చూస్తారో నాకు తెలియదు, కానీ అని చెప్పాడు రామనామం ఇక్కడ ఎప్పుడైంది తప్పటి ద్వారా అతనికి అభినందన తెలియజేయమని కోరుతున్నటువంటి ఒక ఉన్నత వ్యక్తిత్వం. అలాగే ఎక్కడికి అమెరికాలోనూ మిగతా దేశాల్లో ఉన్నవాళ్ళు జన్మదినం జరుపుకుంటాం. అలాగే ఒక గొప్ప వ్యక్తి వాడిని విమర్శించిన మీద ఒకరిగా పెట్టుకుంటున్నాను, ఆయన గారు ఎప్పుడు కూడా ఆయన ఏమి చేస్తారో ఏమి చేయగలరో చాలా సన్మానాలు నేను అటెండ్ అయ్యాను. అందువల్ల మనందరం వరకు కూడా రాజకీయాల్లో ఒక ఆదర్శాన్ని నింపాలి, జీవితంలో ఒక ఆదర్శాన్ని నింపాలి. నువ్వు ఎంతమందికి సేవ చేయాలి, మరి ఈ చెడు అలవాటుకి మనందరం కూడా దూరంగా ఉండాలి. తాగుడు అలవాటు, పేకాట అలవాటు, కేవీఎస్ను కూడా అలాంటి ఒక సుగుణవంతుడైన ఒక వ్యక్తి నాశిస్తున్నాను నేను గర్విస్తూ. సభాధ్యక్షులు ఆచార్య శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు గౌరవనీయులు నాని గారు, అలాగే పరిపూర్ణానందగిరి స్వామి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, రసహృదయులైనటువంటి రసపిపాసులైనటువంటి సోదర సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సత్యనారాయణ గారు నాకు దాదాపుగా 15 ఏళ్ళ నుంచి పరిచయం. సింగపూర్లో నేను సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారిని ఆహ్వానించడం జరిగింది, వారి యొక్క నృత్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున అనేక మందికి అవకాశాలు కల్పించి అమెరికా కానీ లేకపోతే ఇంకా ఇతర దేశాలకి ఏ దేశం ఎగినా ఎందుకు ఆలడినా ఒకటరా నీ తల్లి భూమి భారత్ని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్నట్టుగా కళల ద్వారా నృత్యం ద్వారా మన జాతి యొక్క ఔన్నత్యాన్ని తీసుకున్నటువంటి సత్యనారాయణ గారికి ఈరోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరితో ఒక 2 మాటలు చెప్పేటువంటి అవకాశం నాకు కలిగించినందుకు ఈ సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున
చాలా మంది చెప్తుంటాం మనం కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఇందాక శంకరాభరణంలో ఒక డైలాగ్ చెప్పారు, కానీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ముత్యాల ముగ్గులో ఒక డైలాగు. ఎందుకంటే ఈ రోజున మనిషి అన్నాక కాసేంత కళాపోషణ ఉండాలి. ఇవాళ టీవీలకు అతుక్కుపోతున్నాం తప్ప మనం ఇటువంటి కార్యక్రమాలకు. ఈరోజు నేను ఏలూరు హేలాపురి వాసులందరినీ కూడా అభినందిస్తున్నా. ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ మీరందరూ కూడా రావటం, మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా అభినందిస్తున్నా నేను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను ఏ సభకి వెళ్ళినా కూడా 10-15 మంది కంటే ముఖ్యంగా డ్యాన్స్ అన్న సంగీతం అన్న కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. మేము అందుకే సింగపూర్లో సభలు పెట్టినప్పుడు లక్ష్మీప్రసాద్ గారు కూడా పిలిచినప్పుడు పక్కన ఏ రామ్యకృష్ణ రామణం కూడా పిలిచేవాళ్ళం. కవుల్ని పిలిస్తే వాళ్ళ పద్యాలు వినడానికి ధనం రారని, అలాగే కేవలం డ్యాన్స్ సంగీతం పెడితే. అందుకని సినిమా వాళ్ళని కూడా పిలిచేవాడు. కానీ ఈ సభలో రమ్యకృష్ణ లేదు, రమ్మ లేదు, కానీ సభ మాత్రం నిండుగా ఉంది. కాబట్టి ఇటువంటి రస పిపాసులు అనేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ కళల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సత్యనారాయణ గారికి భగవంతుడు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మన అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మన లక్ష్మీప్రసాద్ గారు, ఎందుకంటే అధికార భాష అంటే భాష ఒకటే కాదు, భాషతో పాటు సంస్కృతి కూడా పెద్దపీట వేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది. కాబట్టి వారు కూడా ఇతోధికంగా ఈ కళలన్నింటినీ కూడా మంచి ప్రోత్సాహం లభించే విధంగా అందరికీ అవకాశం కల్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. మనం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేది కాదు. ఇక్కడ అండర్ కరెంట్ ఏంటంటే ప్రతి ఒక నృత్య కళలు అంతరించినటువంటి ఈ స్టేజ్ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా చాలా కాలం నుంచి మన కళల గురించి కళల యొక్క పరిస్థితి చూస్తే ఎంతో అసలు దీన పరిస్థితిలో మనం చూస్తున్నాం. వేదికలు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా మనకు అదృష్టం మోదీవారి పుణ్యవాట ఇక్కడ మంచి ప్రాంగణం ఉంది. దీనికి సరిపోదు, రాబోయే కాలంలో మంచి ప్రాంగణం కట్టుకోవాలి. నాని గారు దాని ఫుల్గా ఈ యొక్క మన మా మనల్ని మన్నించి మంచి ప్రాంగణాన్ని వారి హయాంలో వారి పేరు మీద అది కానీ చేస్తే ఇక బాగుంటుందని నా విన్నపం. ఇంకా అది వారు ఏంటంటే ఇక్కడికి అవార్డు సందర్భంగా ఇక్కడ ఏదో అవార్డు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. అటువంటి ముఖ్య కళాకారులు అందరినీ కూడా దేశంలో ఉన్న కళాకారులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళాకారులు అందరినీ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా వారు ఒక మంచి కళాకారునికి బహుమతి ప్రదానం చేయటం, అలాగే పేద కళాకారులు ఎవరైనా ఉంటే వారికి ఇదోరకంగా సహాయం చేయటం అది మరి ముఖ్య సాంప్రదాయం. వారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మనం సమాజంలో ఉన్నందుకు 10 మందిలో ఒకరిలా ఉండాలి, కానీ 10 మందిలో 10 మందిలాగా ఉంటాము అది కరెక్ట్ కాదు. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని మనం చేస్తే సమాజానికి కూడా ఒక పెళ్లి సందర్భంలోనో ఒక పుట్టినరోజు సందర్భంలోనో మనందరం కూడా ఏదో రకమైన సహాయ సహకారాలు ఈ సమాజానికి అందిస్తే కూడా చాలా బాగుంటుంది. అలాగే మన ఈ యొక్క ఎంతోమంది పిల్లల్ని ఫారంలో ఇక్కడ మన ఇండియాలో ఉండి ఫారంలో చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళ సంతతికి మన నాట్య ప్రదర్శనలు నేర్పి వారిని మళ్ళీ మళ్ళీ ఇండియా తీసుకొచ్చి ఇండియాలో మన మన వేదికల మీద ప్రదర్శించినటువంటి K.V.S. సత్యనారాయణ గారికి మరి ఇంకా రాను వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ ఎంతో అభివృద్ధి పరంగా ఇక్కడే కాదు, ఏలూరే కాదు, రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కూడా మెచ్చుకునేటట్టుగా ఫారిన్ కంట్రీస్ కానీ మన అన్ని రకాల పాశ్చాత్య దేశాలు కూడా మెచ్చుకునేట్టుగా వారికి జయం కలగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ అధ్యక్షుడు వారిని ప్రసంగించవచ్చు. సభా అధ్యక్షులు గౌరవనీయులైన డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, అలాగే మన ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమైన నాయకుడు ఆల నాని గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, గత 40 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఈ వాయిచేలో గత ప్రెసిడెంట్ పోయినప్పుడు మీరు ఉండాలని పట్టుబట్టిన వ్యక్తి. సో ఆయనకి నాకు 25 ఏళ్ళు ఈ వైభవ్యాలతో కనెక్షన్. ఇది కాకుండా ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఏది టేకప్ చేసినా పర్ఫెక్ట్గా చేయాలని ప్రయత్నం చేస్తాడు, చేస్తాడు కూడా ఆయన. సో ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్ నా దృష్టిలో. రెండోది ఒక కళని నమ్ముకున్నాడు, తను ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ కూడా కొంతమంది తగ్గింది ఇచ్చి గత 30 సంవత్సరాల పైనుంచి అమెరికాలో కూడా వెళ్ళి మన పిల్లలకి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. సో మన పిల్లలు అక్కడ భారతీయ పిల్లలు ఈ కళని అభ్యసించి ప్రాక్టీస్ చేస్తూ అక్కడ స్టేజెస్ మీద కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు.
సో అమెరికన్స్కి ఏంటంటే ఇది కొంచెం కొత్తది అవ్వచ్చు, కానీ వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. సో అలాంటి కళకి ఆయన బాగా సేవ చేస్తున్నందుకు, రెండోది ఏంటంటే ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కూడా భగవంతుడు ఇవ్వాలని, ఇంకా ఎంతో సేవ చేయాలని భారతదేశంలో ఉన్న అమెరికాలో కూడా సేవ చేయాలని ఆకాంక్షిస్తూ నేను విరమిస్తున్నాను. ఈరోజు పూజ్యులు పరిపూర్ణానందగిరి స్వాముల వారి సమక్షంలో పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్గా, రాష్ట్రం భారతదేశం అంతా కూడా సర్వపరిచితులైనటువంటి పెద్దలు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు అధ్యక్షతన ఈరోజు జరుగుతున్నటువంటి, మరి మీకు అందరికీ కూడా తెలుసు, ఆయన గురించి నేను ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. కేవి సత్యనారాయణ గారు అంటే ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఇప్పుడే నేను పెద్దలు లక్ష్మీ ప్రసాద్ గారు నేను కూడా మాట్లాడుకుంటూ ఉన్నాను. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా, దేశ విదేశాల్లో ఎంత ప్రఖ్యాతి గాంచినా కూడా తను పుట్టినటువంటి గట్టను మరిచిపోకుండా ఏలూరుకి విదేశాల్లో 6 నెలల సమయం అక్కడ గడిపినా కూడా మిగిలినటువంటి 6 నెలల సమయం కూడా ఎప్పుడో హైదరాబాద్లోనో చెన్నైలోనో బెంగళూరులోనో అటువంటి నగరాల్లో కాకుండా ఏలూరులోనే పుట్టినటువంటి నేలను మర్చిపోకుండా ఏలూరులో ఉంటూ ఏలూరుకి తన కళా సేవను అందిస్తున్నటువంటి ప్రజలకు, రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ విధంగా ఆయనకున్నటువంటి ఆయన కళ ద్వారా, నృత్యం ద్వారా ప్రజలందరికీ కూడా మరి సేవాభావంతో ముందుకు వెళ్తున్నటువంటి కేవి సత్యనారాయణ గారు యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ ఇంతమంది పెద్దల సమక్షంలో మరి జరగటం నా హృదయపూర్వకంగా కేవి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఆయన గురించి ప్రత్యేకంగా ఈరోజు ఏలూరులో మీ కళ్ళ ముందు ఉన్నటువంటి పెరిగినటువంటి కేవి సత్యనారాయణ గారు ఈరోజు దేశ విదేశాల్లో ఆయన పేరు తెచ్చుకుంటూనే కాకుండా మన ఏలూరు నగరానికి కూడా ఆయన తన నృత్యం ద్వారా, తనకున్నటువంటి నాట్య కళ ద్వారా ఎంత మన ఏలూరు ప్రఖ్యాతులు దేశ విదేశాల్లో ఏ విధంగా విస్తరింప చేశారో మనం అందరికీ కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి కేవి సత్యనారాయణ గారు భవిష్యత్తులో మరింతగా ఆయనకున్నటువంటి ఆ కళ ద్వారా మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, దానికి ఆ భగవంతుడు కూడా ఆయనకి ఆ ఆయురారోగ్యాలు ఆ విధంగా 10 మందికి ఆయన కళను పంచడం ద్వారా ఆయన చేసినటువంటి ఆ సేవకు ఆ భగవంతుడు కూడా తోడ్పాటు అందించాలని నేను కూడా నా హృదయపూర్వకంగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అంతకుముందు నేను ఒకటి 2 సందర్భాల్లో ఈ వేదికపై నుండి ఆయనతో పాటు ఈ వేదిక పంచుకున్నప్పుడు నాకు కొన్ని విషయాలు, ఆయన ఎంత ఎత్తు ఎదిగినా ఏలూరుకు సంబంధించి ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం గురించి చాలామంది పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆయనలో ఇతరులందరూ కూడా అనుసరించదగినటువంటి అంశం, నాకు నచ్చినటువంటి అంశం కూడా, ఎక్కడో దేశ విదేశాల్లో నేను పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను కదా, దానికి సంబంధించినటువంటి అంశాల గురించే నా దృష్టికి తీసుకురావాలని కానీ ఆ విషయాల గురించే చర్చించాలని కానీ అనుకోకుండా, ఏలూరుకు సంబంధించి ఇంకా కళలకు సంబంధించి ఏ రకంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, ఇంకా ఈ కళారంగానికి సంబంధించి సమస్యలు ఏమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు పరిష్కారం చేస్తే ఇంకా విస్తృతంగా ప్రజలందరి వద్దకు ఈ నాట్యకళను ఇంకా విస్తృతంగా తీసుకువెళ్ళచ్చు అన్న విషయం గురించి మాట్లాడుతూ, ప్రత్యేకంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ వైభవోత్సవానికి సంబంధించి కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ఆ రోజు చెప్పా, ఈరోజు ఆయన పుట్టినరోజు కానుకగా నేను చెప్తా ఉన్నా, తప్పకుండా ఆ రోజు నేను ఏదైతే ఈ బయోమెట్రిక్ హాల్కి సంబంధించి అభివృద్ధికి నా వంతు సహకారం అందజేస్తానని చెప్పి మాట ఇచ్చాను. తప్పకుండా ఆ మాటను నేను తప్పకుండా నిలబెట్టుకుంటూ రానున్నటువంటి రోజుల్లో ఈ కమిటీ వారితో కూడా నేను కూర్చుంటాను, కొంత సమయం కేటాయిస్తూ ఆ దానికి సంబంధించి ఈ కమిటీ పెద్దలకు వయోమెచ్చే వాళ్ళకి సంబంధించిన పెద్దలతో కూడా నేను కూర్చున్నాను. దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఏమి సహకారం కావాలి,
నేను ఈ వైఎంహెచ్ఆర్ఆర్కి సంబంధించి, ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, నేను కూడా అర్థం చేసుకున్న ఆనాడు కేవీ సత్యనారాయణ గారు చెప్పినప్పుడు, ఏలూరుకి సంబంధించి మిగిలినటువంటి జిల్లాలో మిగిలినటువంటి నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఈ కళా రంగానికి సంబంధించినటువంటి హాల్స్ ఉన్నాయి కానీ మిగిలిన ఏలూరు నగరానికి సంబంధించి ఎంతమంది పెద్దలు వచ్చినా ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వారు. ఇటువంటి ఎంతమంది పెద్దలు వచ్చినా ఎంతమంది పెద్ద పెద్ద కళాకారులు వచ్చినా కూడా మనం ఈ వైభవ హాల్లోనే ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏలూరు నగరం కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఇటువంటి కళాకారులకు అందరికీ కూడా పుట్టినిల్లుగా ఉంది. కాబట్టి ఇటువంటి జిల్లాలో ఇటువంటి నగరంలో కళలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కళా నిలయం లాంటిది ఒక హాల్ లాంటిది లేకపోవటం నిజంగా లోటు. దానికి సంబంధించి తప్పకుండా నేను కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి త్వరలో రానున్నటువంటి రోజుల్లో ఈ కమిటీ వారి సహకారంతో దీన్నే ఈ ఇక్కడ ఉన్నటువంటి వయమచ్చే హాల్ని మరింతగా అభివృద్ధి చేసుకుని మనం కళారంగానికి సంబంధించి వారు చేసినటువంటి సేవకు నా వంతు సహకారం కూడా అందజేస్తానని చెప్పి నేను వారికి మాట ఇస్తూ మరొకసారి నా హృదయపూర్వకంగా కేవీ సత్యనారాయణ గారికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి జన్మదినోత్సవాలు మరింతగా ఎన్నో ఎన్నో జరుపుకోవాలి. ఎందుకంటే జన్మదినోత్సవాలు అంటే సహజంగా ఏ ఇంట్లోనో కుటుంబ సభ్యులతోనో ఇతరత్ర జరుపుకుంటూ స్నేహితులతోనో బంధువులతోనో జరుపుకుంటూ ఉంటాం. కానీ ఇలా పుట్టినరోజు నాడు కూడా ఆయన సంబంధించిన కళారంగానికి సంబంధించినటువంటి ఇతర కళాకారులను కూడా ప్రోత్సహిస్తూ వారికి సంబంధించి కూడా ఒక సన్మాన కార్యక్రమాలను వారికి సంబంధించి ఏదైనా పేద వెనుకబడినటువంటి వారికి ఆర్థికంగా వెనుకబడినటువంటి కళాకారులకు ఆర్థికంగా చేయూతను అందించడము ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన పుట్టినరోజు నాడు కూడా 10 మందికి సహాయపడేటువంటి ఇటువంటి ఆయన జన్మదినం సంబంధించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరింతగా ఆయన జరుపుకోవాలని ఆశిస్తూ ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం కలిగేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మెడిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ సాల్వేషన్. మనం మోక్షాన్ని పొందాలి అని అంటే భగవంతుని యొక్క చింతన ఉండాలి. తద్వారా మన జన్మ ధన్యమైపోతుంది. మన హృదయం పవిత్రమై హెల్పింగ్ నేచర్ ఇస్ ది బెస్ట్ నేచర్ ఇన్ ద హోల్ వరల్డ్. 10 మందికి మేలు చేసేటువంటి సద్గుణం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అటువంటి గుణాలు మనకు రావాలంటే ఒక్క నిమిషమన్నా భగవంతుడిని మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. చక్కగా అందరూ కూడా స్ట్రైట్గా కూర్చొని ఒక్క నిమిషం ఓం అని భగవంతుని చింతన చేద్దాం. అందరూ కూడా చక్కగా కూర్చొని ఓం అంటూ మీ ఇష్టదేవత ఎవరుంటే వారిని భావించుకుంటూ అలా ఉండాలి. ఓ అధిరోహించిన మహనీయులు పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ వేదికకు ముందు సభకు హాజరైన ఈ మేలాపురి పట్టణ ప్రముఖులకు పుర ప్రజలకు సాదర పూర్వకంగా శుభ ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. పూజ్యులైనటువంటి వేదికను అలంకరించిన మహనీయులందరికీ ఎదురుగా ఉన్న పార్వతీ పరమేశ్వరులైన మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈనాటి సభకు అధ్యక్షులు పద్మభూషణ్ గౌరవనీయులైన మా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు చైర్మన్ అధికార భాషా సంఘం. యువకులు నా చేతిలో ఉంటే ప్రపంచాన్నే మార్చేస్తానంటున్నాడు. కాబట్టి యువకుడు మన నాన్నగారు మన చేతిలో ఉంటారు కాబట్టి ఏలూరునే మార్చేస్తానని సభాపూర్వకంగా మీ అందరికీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. పూజ్యులు గౌరవనీయులైన మా మండలీశ్వరుడు పరమ సంతోషాన్ని పొందే కార్యక్రమం ఇది. ఈ భువన పరమేశ్వరుని ఆంగికమైన రూపం సర్వ వాంగ్మయము పశు పక్ష్యాదుల మంగళ ధ్వనులన్నీ కూడా శ్రీ నటరాజు వాచికములే. ఇక చంద్రుడు సూర్యుడు చుక్కలు వీటన్నీ గేట్ మెన్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో 3 గొప్ప వారు ఉన్నారని శాస్త్రం చెబుతుంది. హూ ఆర్ దే? ఎవరా 3? గ్రాడియల్లీ ఏ బ్రేవ్ మ్యాన్, ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఏ మ్యాన్ ఆఫ్ సర్వీస్.
మాజీ ధైర్యవంతుడు, బాగా చదువుకున్నవాడు, బాగా సేవ చేసేవాడు, ఒక్కొక్క గుణం చేత ప్రపంచంలోనే గొప్పవారు. మూడు గుణాలు ఉండేటువంటి మన కేవీ సత్యనారాయణ గారు ఇక్కడ ఏదో ఉండటం మహా ఆనందంగా ఉన్నదని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మన పెరుగుసేటు సెంటర్లో వాసవి కనికా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మేము చాతుర్మాస మహావ్రతాన్ని జరుపుకుంటూ ఉన్నాము. నవంబర్ 12 వరకు ఉంటుంది ఆ కార్యక్రమానికి. ఉదయం మొదలుకొని 4 గంటలు చక్కని ఉపన్యాసాలతో అద్భుతంగా జరుగుతున్నది. వ్రతానాం చాతుర్మాస వ్రత ఉత్తమ వినండి. మంచి భోజనం సిద్ధంగా ఉంటుంది, భోజనం చేసుకోండి. మీరందరినీ మనందరినీ ఆ గురుదేవుడు సమస్త దేవ మరి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆంధ్ర రాష్ట్ర మాజీ ఉప సభాపతి శ్రీ సత్యనారాయణ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్ష. దాదాపు 10 సంవత్సరాల నుంచి వారితో పరిచయం అనుకున్నప్పటి నుంచి కూడా ఆయన పుట్టినరోజు పండగకి రావడం ఒక ఆనవాయితీగా వస్తూ వచ్చింది. ఆయన తన పుట్టినరోజుని గొప్ప కళాకారుణ్ణి సత్కరించే కార్యక్రమం ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే ఈ కూచిపూడి నృత్యాన్ని ప్రాభవానికి కృషి చేస్తున్నారో వారిని ఎంపిక చేసి వారికి అవార్డు ఇవ్వటం ప్రతి ఏటా కూడా సత్యనగా చేస్తూ వచ్చారు. ఈ ఏడాది గురు శ్రీ సీతా నాగజ్యోతి గారు వారు న్యూఢిల్లీలో ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, వారికి వాళ్ళ పురస్కారం అందజేయడం చాలా సంతోషదాయక విషయం. అలాగే నాగజ్యోతి గారికి కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. నిజంగా ఏలూరే కాదు తెలుగు జాతి అదృష్టం ఏంటంటే కేవీ సత్యనారాయణ గారు లాంటి మహోన్నతమైన నాట్యాచార్యుని మించిన మహోన్నత వ్యక్తి ఆయన. నిజంగా ఇవాళ కూచిపూడి నాట్యాన్ని దేశ విదేశాల్లో వ్యాపింపచేస్తున్న గొప్ప వ్యక్తి కేవీ సత్యనారాయణ గారు. తాను సంపాదించిన సంపదనంతా కూడా మళ్ళా కూచిపూడి నృత్యానికే పెడుతున్న గొప్ప వ్యక్తి కూడా మన కేవీ సత్యనారాయణ గారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా మూస నృత్య రూపకాలను వేస్తూ ఉంటారు సహజంగా నాట్యాచారి. కానీ ప్రతి సంవత్సరం కూడా పొంగ్రొత్త నృత్య రూపకాన్ని రూపొందించి జాతికి అందిస్తున్న వ్యక్తి కేవీ సత్యనారాయణ గారు. అందుకే వారంటే నాకు కానీ లక్ష్మీ ప్రసాద్ గారికి కానీ అమితమైన అభిమానం. ఏనాడో ఒకసారి ఆముక్త మర్యాద మీద ఒక రూపం తయారు చేయమని కోరటం, ఇవాళ ఆముక్తిమాల అన్నది ఇవాళ ప్రపంచంలో అది ప్రదర్శించిన దేశం అంటూ లేదు, ఆ రకంగా గొప్ప నృత్య రూపకాన్ని జాతికి అందించారు. ఆ తర్వాత పంచకావ్య కానివ్వండి, పంచకన్య కానివ్వండి, ఇలా ప్రతి సంవత్సరం కూడా మా శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు సన్నిధిలో ఒక కొత్త నృత్య రూపకాన్ని మొదటిసారిగా అక్కడ ప్రదర్శించే ఆనవాయితీ 10 సంవత్సరాల నుంచి కూడా వారు చేస్తూ వస్తున్నారు. అలాంటి కేవీ సత్యనారాయణ గారికి ఇవాళ తెలుగు నృత్య వైభవానికి ఒక ప్రత్యేక అని చెప్పచ్చు. వారికి మనం కోరుకునేది అంటే రోజు వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తియుక్తులు ప్రసాదించి వారిని శతాయుష్మరణం చేసి వారి ద్వారా ఇంకా అనేక కళారూపాలు రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ వారికి నా హృదయపూర్వక నగదు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. చేయండి కూచిపూడి నృత్యానికి చేసిన సేవలు గుర్తుగా కేవీఎస్ ట్రస్ట్ వారు 2019 సంవత్సరానికి ప్రతిభా పురస్కారం అందిస్తున్నారు. మిక్కిలి ఆనందిస్తున్నాం, విజయమే చేయగలిగిన మా అభినందనలు.
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షా పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇదంతా కూడా మా గురువుగారైన డాక్టర్ కీర్తి శేషులు వెంపటి చిన్న సత్య గారి ఆశీర్వాదం వల్ల జరుగుతుంది. అక్కడ ఉండి ఆశీర్వదిస్తున్నారు మేడం. తర్వాత ముఖ్యంగా కేఎస్ గారికి నా శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా నన్ను ఇక్కడ ఆహ్వానించి ఇలా ఇంత సన్మానం చేయడానికి, ఆయనకి మనసు రావడానికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు అర్పించుకుంటున్నాను. డాన్స్ అనేది యాక్చువల్గా ఒక కళ, ఒక ఆరాధన, ఒక యోగం. అది మామూలుగా మనం నేర్చుకొని ఏం చేసేయాలి ఒక పిల్లలు నేను ముందు తరాల వారికి చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇది చేస్తే మనకి ఏమొస్తుంది లాభం అని అనుకోకుండా నాట్యం అనేది మనకి మనశ్శాంతిని ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చేది. దీని ద్వారా మనం ఎంతో నేర్చుకోవడానికి అవకాశం. సంస్కృతి సాంప్రదాయం అన్నీ కూడా దీంట్లో చోటు చేసుకున్నాం. అంటే ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు. నా ఆనందాన్ని ఎలాగ బయటకు చెప్పాలో కూడా తెలియటం లేదు. వేదిక పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని చిరు సత్కారం చేయవలసిందిగా, గౌరవ ఉప ముఖ్యమంత్రి నాని గారిని, మాజీ ఉపసభాపతి మండల ప్రసాద్ గారిని కోరుతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కుమారి అమెరికా నుంచి వచ్చారు. చరిత్ర కలిగినటువంటి మా హిందూ యువజన సంఘం వేదిక మీద ఈ రోజున నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన మీద సత్కారం ఇవ్వండి. అదేవిధంగా మన హేలాద్రి తరఫున మన జూనియర్ కాలేజీకి 12 ఫ్యాన్లు, ఉపమాదే స్కూల్ వాటి కోసం ఆయన 42,000 రూపాయలు సుమారుగా మరి వాటి అవసరం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. కృష్ణ
అది రాజకీయ అవసరం లేదు.